हाय फ्रेंड्स वेलकम टू राधा कंप्यूटर सब अंडीजु नैन नोटिफिकेशन चुपता अदे यात्रा डॉट कॉम लो एवरना सर टेन्त वाल डिग्री वाल इंटर वाल ये क्वालिफिकेशन वालना सर अंत क्वालिफिकेशन लेकिन अंत कंपलसरी डिग्री अव्वाली अलाम री लेवल वालुटारन वाले चस्टे मन की ओर एग्जाम अने कंडक्टरन अंदर कमु एलिजिबल यात्रा डॉट कॉम अने दाटो मन की जॉब वस्तदन यात्रा डॉट कॉम अने का चाला कंपनील री लेवल द्वारा मन की रिक्रूटमेंट अने उद्योग अवकाश कल इधी मन की अंत मुझे इधर वीडियो चुनाव और पात वीडियो चूस्ते री लेवल अने मंची आपर्चुनिटी इच्छे और मंची संस्थान अदे मन की एग्जाम लागा कंडक्ट दांट्लो चाला कंपनीस टाई अप उन वेरे वेरे कंपनीस उंटाई कदा आ कंपनील की वीलू प्रोवाइड चेस्तारन मन के मार्क्स की ओक एग्जाम पड़ता आ एग्जाम लो मनमु एलिजिबल अवते 700 अला रावालन्नमाट मार्क्स अनेवि ఇందులో మీరు సాఫ్ట్‌వేర్ సైడే కావాలా లేకపోతే నాకు బీటెక్ కోలే కావాలా బికామ్ అలా ఏమీ ఉండదు ఇందులో 3 స్టెప్స్ ఉన్నాయి అన్నమాట అంటే మామూలు వాళ్ళు మేనేజ్‌మెంట్ వాళ్ళు అంటే నార్మల్ వాళ్ళు సాఫ్ట్‌వేర్ సైడ్ వాళ్ళు ప్లస్ ఇన్నర్ అంటే లోపల మనకి హార్డ్‌వేర్ లాగా చేస్తారు ప్రోగ్రామర్స్ గాని అలాంటి వాళ్ళు ఎవరైనా గాని అప్లై చేసుకోవడానికి అన్ని రకాల ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట మనము మన కేటగిరీని బట్టి మనం ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు అందులో మనకి 1000 కి 700 పైన వస్తే చాలా అన్నమాట అప్పుడు మనకి వేరే కంపెనీలకి మనల్ని ప్రొవైడ్ చేస్తారు అయితే వీటికి ఏంటంటే మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ప్లస్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్ కి మనం ఎలిజిబుల్ అవ్వాలన్నమాట అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే యాత్రా డాట్ కామ్ లో మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ అన్నమాట ఓకేనా అలాగే రీ లెవెల్ ద్వారా మనం ఎలా అప్లై చేసుకోవచ్చు దాంట్లోంచి వాళ్ళు ఎలా మనకి ఇందులో యాత్రా డాట్ కామ్ లోకి తీసుకుంటారా అనేది ఒకసారి చూద్దాము చూడండి ఓకేనా యాత్రా డాట్ కామ్ చూసారా యాత్రా డాట్ కామ్ అనేది ఒక ఆన్లైన్ ఆఫర్స్ ఏ బుకింగ్ సర్వీస్ అన్నమాట దట్ ఎనేబుల్స్ ఇండివిడ్యువల్స్ టు ఫైండ్ అవుట్ బుక్ ఫ్లైట్ బుక్ చేయడము హోటల్స్ ఇట్లాంటి హాలిడే ప్యాకేజెస్ ఇలాంటివన్నీ చేసే ఇదన్నమాట ఓకేనా దీంట్లో ఇదిగోండి ఎంతమంది పీపుల్ టీమ్ ఉన్నారో చూడండి 8 నుంచి 14 లక్షస్ పర్ యానము ఇస్తారు ఇదిగోండి ఇక్కడ ఫండింగ్స్ అనేవి ఉంటాయి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గుర్గాం అన్నమాట ఇది కంపెనీ గురించి ఇచ్చింది చూడండి కంపెనీ ఏమేం చేస్తుంది ఏంటి అనేది ఇచ్చారు కదా కంపెనీ ఏమేం చేస్తుంది అంటే ఈ యాత్ర ఆన్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట భారతదేశంలోని గుర్గాంలో ఉందన్నమాట అయితే ఇది భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీల్లో ఒకటి అన్నమాట అయితే यात्रा डॉट कॉम अनेदी वेबसाइट कोड़ा उन्नमाट दीनिकी व्यापारं कोसं यात्रा 700 प्लस कॉर्पोरेट कस्टमर्लतो भारत देशमु प्रमुख कॉर्पोरेट ट्रावल सर्वीस प्रोवाइडर अन्नमाट इदी देशीय मरियु अंतर्जातीय विमान प्रयाणमु देशीय मरियु अंतर्जातीय होटल बुकिंग्स हालिडे प्याकेजेस बस्सुलु रैल्लु नगर कार्यकलापालु उंटाई कदा इंटरसिटी मरियु पॉइंट टू పాయింట్ క్యాబ్స్ హోమ్ స్టేలు మరి క్రూయిజ్ల కోసం కంపెనీ సమాచారము ధర లభ్యత అట్లా అంటాం కదా మరియు బుకింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది అన్నమాట ఈ యాత్రా డాట్ కామ్ అనేది వసతి ఎంపికల యొక్క ప్రముఖ ప్లాట్ఫామ్గా యాత్రా దేశంలోని 102 నుంచి ఎక్కువ హోటల్కి మరియు ప్రపంచవ్యాప్తంగా 15 లక్షస్ హోటళ్ళకు కూడా మంచి బుకింగ్లను కూడా అందిస్తుంది అన్నమాట ఇది ఇదేంటి అంటే మనకి
ఈ ఇందులో జాబ్ రావాలంటే ఇదిగోండి ఈ రీ లెవెల్ ద్వారా మనం ఎగ్జామ్ అనేది పెడతారనమాట. ఇందులో ఏంటంటే 3 స్టెప్స్ ఉంటాయి, బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్, ఫ్రంట్ ఎండ్ టెస్ట్, ఇంకా మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి కదా. అయితే ఈ 3 స్టెప్స్లో ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంటుందన్నమాట. మనము ఈ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ రోజర్ పే అనే కంపెనీ, స్మాల్ కేసు, ఎల్లో మెసెంజరు, మో ఎంగేజ్ ఇలాంటి కంపెనీలకు కూడా మనం కరెక్ట్గా మనం ఎగ్జామ్ రాసి ఎలిజిబుల్ అవుతే వీళ్ళు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ జాబ్స్కి, ఇంకా మీకు కావాలంటే ఇంకా సాఫ్ట్ మామూలు ఇంకా మొత్తం 3 జాబ్స్ ఉన్నాయి చూడండి మనకి ఇందాక ఇచ్చారు కదా, ఆ 3 జాబ్స్ కూడా మనం ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట. అంటే మనం మన క్వాలిఫికేషన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడమే. కాకపోతే ఏంటి అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంటుంది, బ్యాక్ టు బేసిక్స్ ఉంటాయి, తర్వాత యువర్ ఆల్గో అని అంటాం కదా. అంటే ఏంటి మనకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మనకేంటి అంటే 1000కి 700 పైన రావాలి అనమాట. ఇక్కడ వచ్చేసి 150 marks 45 minutes ఇస్తారు. డేటా స్ట్రక్చర్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఉంటాయి, ఇదిగోండి క్రియేట్ యువర్ ఫీచర్స్, ఇదిగోండి ఆప్టమైజ్ యువర్ ఫీచర్స్, ఇలా మొత్తం 200 marks 200 marks 300 marks ఇట్లా ఇచ్చారు చూడండి. ఇలా ఇవన్నిట్లో మీకు 1000కి ఉంటుంది అనమాట. ఈ 1000కి మనకేంటి అంటే మన దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండి, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి ఈ ఎగ్జామ్లో ఎలిజిబుల్ అవుతే చాలు. పలానా క్వాలిఫికేషన్ ఉండాలి, ఇలా ఉండాలి అని ఏమి ఉండదు. ఇవి వచ్చుంటే కంపల్సరిగా ఏ కంపెనీలో అయినా సరే వీళ్ళు జాబ్ అనేది కంపల్సరిగా ఇప్పిస్తారనమాట. డౌన్లోడ్ ద బ్రోచర్ అని ఉంది కదా, ఆ బ్రోచర్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ కంపెనీ యొక్క బ్రోచర్కి సంబంధించిన అవన్నీ ఉన్నాయి. అదేంటి కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ లోపు మనం ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, yatra.com అనే కాకుండా వేరే కంపెనీలకైనా కూడా మనము ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎవరు మనకి ఇది ప్రొవైడ్ చేసేవాళ్ళు అంటే అన్అకాడమీ, రీ లెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి 18+ ఉంటే చాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ బ్యాక్ టు బేసిక్స్, యాసెస్ యువర్ క్రియేట్ యువర్ ఫీచర్స్, ఆప్టమైజ్ యువర్ ఫీచర్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వీటిల్లో మాత్రం మనము ఎలిజిబుల్ అయి ఉండాలి కంపల్సరిగా. స్కిల్స్ అనేవి కంపల్సరీ, అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి ఐటీ అనుకోండి ఐటీకి సంబంధించింది, IEEE అయితే IEEEకి సంబంధించింది, ప్రోగ్రామ్స్ అయితే ప్రోగ్రామ్స్, డేటా స్ట్రక్చర్స్, పైథాన్ ఇలాంటివి వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్, వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్లో వాళ్ళు బాగా స్కిల్స్ కలిగి ఉన్నారనుకోండి చాలు, అప్పుడు మనకి 1000కి 700 వస్తే చాలు అనమాట. వాళ్ళు మనకి ఈ కంపెనీకి, అక్కడ ఉన్న చాలా కంపెనీలకి, లేకపోతే yatra.com అనే కాకుండా వేరే ఇంకే కంపెనీలకైనా వాళ్ళు మనల్ని ఎలిజిబుల్ చేస్తారనమాట. రీ లెవెల్ అనేది ఏంటి అంటే బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టెస్ట్ పెడతారు అని అక్కడ రాసింది చూడండి ఒకసారి. గెట్ ద టెస్ట్ సిలబస్, నో ద ఎవాల్యుయేషన్ స్కీమ్, అట్లా రకరకాలు ఇచ్చారు చూడండి అలా అనమాట. అంటే ఏంటి మనము దీని ద్వారా మనం ఎగ్జామ్ పెట్టుకొని ఆ ఎగ్జామ్లో ఎలిజిబుల్ అవుతే మనకి yatra.com అనే కాకుండా వేరే ఇంకా చాలా కంపెనీల్లో కూడా మనము ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత మనం అందులో పాస్ అయితే కంపల్సరిగా మనకి జాబ్ అనేది ఇప్పిస్తారనమాట. ఓకేనా, కంపల్సరిగా జాబ్ వచ్చింది అనమాట. అయితే దీనికి మాత్రం మనకి ఏముండాలి, ఈ శాలరీ మాత్రం చాలా ఎక్కువ, 8 lakhs నుంచి 14 lakhs వరకు ఉంటుంది అనమాట. అంటే ఏంటి మనకి అక్కడున్న క్వాలిఫికేషన్ని బట్టి, మనకి ఉన్నదాన్ని బట్టి, అక్కడ మనకి అక్కడ ఉన్న కంపెనీని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి ఇది బ్రోచర్ డౌన్లోడ్ చేస్తున్నాం కదా, ఈ డౌన్లోడ్ కొంచెం స్లోగా అవుతుంది. ఈ బ్రోచర్ ఒకసారి చూపిస్తాను మీరు ఎలా అప్లై చేసుకోవాలి. మీరు ఎగ్జామ్కి ఏంటంటే స్లాట్ ఇస్తారు మీకు, ఆ టైంకి ఎగ్జామ్ రాసుకోవడం అనమాట. ఆ ఎగ్జామ్కి ఆ టైంకి మీరు ఇస్తారు, మండేనా లేకపోతే ఫస్ట్నా సెకండా లేకపోతే థర్డా లేకపోతే మండే ట్యూస్డే మార్నింగ్ ఏ టైంకి అట్లా ఇస్తాడనమాట. మీరు సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాసుకోవడమే అనమాట. మీరు ఒక ఎగ్జామ్ రాసుకున్న తర్వాత ఇంకా మనకి ఎలిజిబుల్ అవ్వలేదు అనుకోండి, అయ్యో అలానే మళ్ళీ కావాలంటే తర్వాత అయినా రాసుకోవచ్చు, మళ్ళీ 2-3 attempts 4-5 attempts ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనమాట. అయితే ఒక 1 month గ్యాప్ పెట్టుకొని వాట్ లాంగ్వేజెస్ స్టాక్, ఇదిగోండి ఒకసారి చదువుకోండి, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కంపెనీస్ ఆర్ హైరింగ్ బేస్డ్ ఆన్ ద రీ లెవెల్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ ద్వారా
మనకి ఎలిజిబుల్ చేస్తారు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, కమ్యూనికేషన్స్, ఇదిగోండి బ్యాక్ అండ్ డెవలప్మెంట్కి ఇవన్నీ కావాలి. ఇవి 300 మార్క్స్కి. ఇదిగోండి 60 మినిట్స్ ఇస్తాడు. ఇదిగోండి ఇది ఒకటి 150, ఇది ఒక 150, 300 ఇటు ఇన్ని ఇచ్చారన్నమాట. ఓకేనా? ఇలా అప్లై చేసుకోవడం, మనకి ఆ బ్రోచర్ ఒకటి ఓపెన్ అవుతే అసలు ఆ బ్రోచర్లు ఏముందనేది చూడొచ్చు అన్నమాట మనము. ఈ జాబ్ వచ్చేసి ఏంటి, బ్యాక్ ఎండ్ డెవలపర్ అనమాట. మీరు ఇందులో లాగిన్ అయిపోయి స్లాట్ బుక్ చేసుకొని మన నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ద్వారా స్లాట్ టైము అవన్నీ బుక్ చేసుకొని మనం ఎగ్జామ్ రాసుకోవడమే అనమాట. మనకు కుదిరినప్పుడు మనం ఎప్పుడైనా రాసుకోం. కొంతమందికి నైట్ కుదిరింది, కొంతమందికి మార్నింగ్, కొంతమంది ఆఫ్టర్నూన్ అట్లా అనమాట. మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ అంటాం. ఇప్పుడు ఏదైనా ఫోన్ నెంబర్ ఇచ్చామనుకోండి, కంపల్సరిగా మనకి ఓటీపీ వచ్చింది అంటారు కదా. ఇప్పుడు చూడండి, ఎస్బీఐలో కూడా మనకి డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు కంపల్సరిగా ఫోన్ తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. చూడండి, కంపల్సరిగా ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ పెడితేనే మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి ఉంటుందని ఎస్బీఐకి చెప్తున్నారు అనమాట. ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ అంటాం అనమాట. ఆ నెంబర్ కొట్టేసి కంటిన్యూ కొట్టామనుకోండి, మనం స్లాట్ అనేది ఏ టైంకి ఎప్పుడు అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. మనం లాగిన్ అయిపోయినట్టు మనకు వాళ్ళు టైము అవన్నీ ఇస్తారు. బ్రోచర్ ఒకటి ఓపెన్ అవుతే మనము క్లోజ్ చేసేయచ్చు. ఇంకా చూడండి ఎంత స్లోగా ఉందో బ్రోచర్కి. ఇప్పుడు అప్లై ఓవర్ 350+ బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నమాట. నా పేరుతో ఈ రీలెవెల్లో ఇదిగోండి ఇక్కడ ఒక ఐడి అనేది క్రియేట్ అయింది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అట్లా అనమాట. ఇది బ్రోచర్ అనమాట. రీలెవెల్ వాళ్ళు మనకి వాట్ డూ ఐ నీడ్ టు డూ అంటే మనకి ఎగ్జామ్ పెట్టుకోవడానికి ఇదిగోండి మనకి స్లాట్ అనేది 10 AM to 12:30, 2:30 to 6, 6 to onwards అట్లా మనకి కొన్ని రౌండ్స్ ద్వారా ఎగ్జామ్ పెడతారు. తర్వాత ఏం చేస్తారు, రిజల్ట్ డిక్లరేషన్ వితిన్ 5 వర్కింగ్ డేస్ అంట. ఆఫ్టర్ ద టెస్ట్ కంపెనీ ప్లేస్మెంట్స్ ఇస్తారనమాట. తర్వాత కంటిన్యూస్గా మనం జాయిన్ అయిపోవడం అంటే అంతే. ఇంకా మనకి తర్వాత ఇంకేం ఉండదు అనమాట. ఎగ్జామ్కి 5-6 డేస్లో మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. అంతే, మనం ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు ఇలాగా. ఓకేనా? మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. yatra.com అనే కాకుండా వేరే ఏ కంపెనీలు అయినా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూసారు కదండి మనము. కాకపోతే ఏంటంటే మంచి కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఇట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకోగలిగి ఉండాలి. సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే కొన్ని ప్రోగ్రామ్స్ నేర్చుకొని ఉండాలి. అలా చేసేవాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి ఇంకొక మంచి జాబ్ నోటిఫికేషన్స్తో మీ ముందుకు వస్తాను. బాయ్. Thank you.